ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్లో బ్యాక్ కెమెరా ఉందా? అయితే చూడండి, ఈ వీడియోలో మీకు మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ ట్రిక్ని చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కనుక ఈ సీక్రెట్ ట్రిక్ని చూశారనుకోండి, నిజంగా షాక్ అవుతారు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ఈ ట్రిక్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. దీంతో పాటుగా జనరల్గా మనం నార్మల్గా మన మొబైల్ యొక్క కెమెరాతో మనం ఫొటోస్ తీసినట్లయితే ఏ విధంగా వస్తుంది? నార్మల్గా వస్తుంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది నార్మల్ క్వాలిటీ అన్నమాట. అలా కాకుండా నేను చెప్పబోయే ట్రిక్ ద్వారా మీరు ఏదైనా ఫొటోస్ని క్లిక్ అనేది చేశారనుకోండి, నిజంగా అమేజింగ్ అనేస్తారు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో మన యొక్క ఫొటోస్ రావడం జరుగుతుందన్నమాట. పైగా క్వాలిటీ ఏ రేంజ్లో ఉంటుందంటే మీరు ఎక్స్పెక్ట్ అనేది చేయలేరన్నమాట. మీ దగ్గర ఎలాంటి మొబైల్ ఉన్నా పర్లేదు, నార్మల్ రేంజ్ కావచ్చు, అదేవిధంగా హై రేంజ్, ఏ రేంజ్ మొబైల్ అయినా పర్లేదు, క్వాలిటీ మాత్రం ఒక రేంజ్లో ఉండడం జరుగుతుందన్నమాట. అది చూడండి ఫ్రెండ్స్, ఆ ట్రిక్ ఏంది, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వచ్చేసి వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని వన్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రామ్తో షేర్ నేర్చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ అయితే చూడండి, జనరల్గా మనం నార్మల్ కెమెరాతో ఏదైనా ఫొటోస్ తీసినట్లయితే మనకు నార్మల్ క్వాలిటీతో రావడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు, నార్మల్గా వస్తుంది కదా. అలా కాకుండా దీనికోసం మీరు ఏం చేయాలంటే ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లింక్ అదే ఉంటుంది, టైటిల్ పైన ట్యాప్ చేయండి, కింద నుంచి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకు స్టార్టింగ్లో కంప్లీట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. మీరు కావాలనుకుంటే దిగిన ఫొటోస్కే మీరు ఒక రేంజ్లో చేంజ్ అనేది చేసుకోవచ్చు, లేదనుకుంటే డైరెక్ట్ ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉంటుంది, దీనిపైన మీరు ట్యాప్ అనేది చేయండి, ఏదైనా పర్మిషన్స్ అడిగితే వాటిని గ్రాంటెడ్ గా అలో అనేది చేయండి. దీంట్లో మీరు ఒకసారి ఫొటోస్ యొక్క లుక్ చూడండి. ఇక్కడ నార్మల్ గా నేను బ్యాక్ సైడ్ లో ఒకట ఏదో ఒకటి పెట్టాను చిన్న వెహికల్ లాగా. దీని యొక్క క్వాలిటీ మీకు చూపిస్తాను చూడండి. సింపుల్గా నేను ఇక్కడ నుంచి చేంజ్ అనేది చేస్తూ ఉంటాను. చేంజ్ చేసిన తర్వాత మీరు చూసుకోవచ్చు, వావ్, అసలు అమేజింగ్ అండ్ బ్యూటిఫుల్ లుక్ అని చెప్పుకోవచ్చు. మీరు చూడండి, అమేజింగ్ అసలు. ఈ రేంజ్లో మీరు ఫొటోస్ని ఎప్పుడైనా క్లిక్ అనేది చేశారనుకోండి, నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఫోటోని క్లిక్ అనేది చేస్తాను చూడండి. క్లిక్ చేసిన తర్వాత మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ఫొటోస్ని చూడండి ఏ రేంజ్లో రావడం జరిగింది. ఈ విధంగా ఫ్రెండ్స్, ఒక్కసారి ఫొటోస్ని క్లిక్ చేసిన తర్వాత మీరు చూసుకోవచ్చు మీకు ఏ రేంజ్లో కావాలనుకుంటే ఏ రేంజ్, ఆ రేంజ్లో మీరు ఇక్కడ నుంచి ప్రతి ఒక్క బ్రైట్నెస్ కావచ్చు, ప్రతి ఒక్కటి మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ లుక్ చూడండి ఒకసారి, అసలు డిఎస్ఎల్ఆర్ కూడా దీని ముందట పంచడం జరగదు. ఆ రేంజ్లో మనకు ఎక్కువ మన యొక్క ఫోటో మనకు టేక్ అనేది చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకు రకరకాల ఫిల్టర్స్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు బ్యాక్ సైడ్లో కావచ్చు, అదేవిధంగా ఫ్రంట్ కెమెరాతో ఫొటోస్ తీసినప్పుడు మీ యొక్క స్కై కావచ్చు, ప్రతి ఒక్కటి ఆటోమేటిక్గా చేంజ్ అవ్వాలి అనుకుంటే ఆన్ ది స్పాట్లో చేంజ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా రకరకాల ఫిల్టర్స్ మనకు అవైలబుల్ ఉంటాయి, పైగా ఫ్రీగా వాడుకోవచ్చు. ఒక్క మీరు ఒక్కదానికి కూడా మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు ఫ్రెండ్స్, కంప్లీట్గా మనకు ఫ్రీ ఆప్షన్స్ అనమాట. ఇవన్నీ మీరు చూసుకోవచ్చు, ఎంత బ్యూటిఫుల్గా ఉండడం జరుగుతుందంటే ఒక రేంజ్లో అనమాట. నేను ఒక్క మాటలో అయితే చెప్పలేను ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, నిజంగా ఫిదా అయిపోతారు. పైగా మీరు డైరెక్ట్గా నార్మల్ క్వాలిటీ కంటే ఈ క్వాలిటీలో చూడండి మీరు ఫొటోస్ని, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ అనేది చేయలేరన్నమాట. ఆ రేంజ్లో మన యొక్క ఫొటోస్ని ఇది అడ్జస్ట్ చేసుకుంటూ మనకు తీయడం జరుగుతుందన్నమాట. ఇది చూడండి ఇప్పుడు, వావ్, అమేజింగ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఈ ఫోటో నేను టేక్ అనేది చేస్తాను, టేక్ చేసిన తర్వాత మీకు లైవ్లో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నేను ఒక ఫోటో అనేది తీయడం జరిగింది, తీసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఈ ఫోటోని చూడండి ఒకసారి మీరు, వావ్, అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ రేంజ్లో మీకు ఎలా కావాలి అనుకుంటే అలా అడ్జస్ట్ చేసి మీరు ఫొటోస్ని తీసుకోవచ్చు. డిఎస్ఎల్ఆర్ కంటే అందంగా అయితే రావడం జరుగుతుంది. పైగా మనకు రకరకాల ఫిల్టర్స్ ఆప్షన్ దీంట్లోనే ఉంటాయి కాబట్టి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు. పైగా మీ యొక్క ఫోటో లుక్కే మారిపోవడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.